గజ్వాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈ రోజు విశేషాల్లోకి వెళ్తే, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని ప్రకటించేసిన నేపథ్యంలో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు అనే దాని మీద ఇప్పుడు సందిగ్ధంలో ఉందని చెప్పుకోవాలి. ఇటు తెలుగుదేశం పార్టీ, అటు జనసేన పార్టీ, ఈ రెండు పార్టీలు కూడా ఎవరు పేరు ప్రకటిస్తారా అనే ఒక ఉత్కంఠభరితమైన వాతావరణం నడుమ మరి ఇప్పుడు ప్రస్తుతం పశ్చిమ నియోజకవర్గంలో పరిస్థితులు అయితే మాత్రం ఇప్పుడిప్పుడే రాజకీయ వేడి పుంజుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మరి రెండు రోజుల క్రితం మరి ఆ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బుద్ధా వెంకన్న, ఈయన అమ్మవారి గుడికి వెళ్ళి కందరికం అమ్మవారికి వింతి పత్రం ఇచ్చారు, తమకి పశ్చిమ నియోజకవర్గం టికెట్ ఇవ్వమని, అదేవిధంగా లేకపోతే అనకాపల్లి ఎంపీ టికెట్ అయినా ఇవ్వాలని చెప్పేసి కోరుతూ బల నిరూపణ ప్రదర్శన చేశారు. అయితే దీనికి కూడా ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నుంచి విశేష స్పందన లభించింది. అదేవిధంగా ఇది జరిగిన మళ్ళీ ఒక రోజు ఆగిన తర్వాత మరుసటి రోజున నిన్న మరి ఆ ప్రాంతం మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆయన తన బల నిరూపణ ప్రదర్శన అయితే చేశారు. ఆయన కూడా ఆయన కార్యక్రమానికి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి విశేష స్పందనే లభించింది. ఈ రకంగా ఒకరు బల నిరూపణ చేసుకుంటున్నారు. అంటే తమకి సత్తా ఉంది, తమకి టికెట్ ఇస్తే గెలిచి తీరుతాము, గెలిచి చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇస్తామన్న విషయాన్ని చెప్తున్న పరిస్థితి. వాస్తవంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన పార్టీ నేత పోతిన వెంకట మహేష్ ఉన్నారు. ప్రతిసారి పొత్తుల నేపథ్యంలో పోతిన వెంకట మహేష్కి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఈ తరుణంలో ఈసారి జనసేన కాకుండా తెలుగుదేశం పార్టీకి ఇవ్వాలని గట్టిగా పట్టుబట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎవరి కాళ్ళు బల నిరూపణ చూపించేందులో భాగంగా ర్యాలీలు, అదేవిధంగా పలు కార్యక్రమాలు చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ విషయాలన్నింటిని కూడా అధిష్టానం గుర్తిస్తుంది. కొంతమంది అయితే బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తారు తమకు టికెట్ ఇవ్వాలని కోరుతున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో వాస్తవానికి విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి మైనార్టీ నాయకుడు జనాబ్ జలీల్ ఖాన్కి విశేష స్పందన ఉందనేది అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆయనకిస్తే ఖచ్చితంగా టికెట్ గెలుస్తారు, తెలుగుదేశం పార్టీ నుంచి గెలుస్తారని జనాబ్ జలీల్ ఖాన్ సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులే కాకుండా అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా బుద్ధా వెంకన్న కూడా తమ ప్రయత్నం ఎందుకంటే చాలా కాలంగా అదే నియోజకవర్గంలో ఉండి కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆ పార్టీకి తనకిస్తే అందరూ సహకరిస్తారు, తమ గెలుపు ఖాయమనే విషయాన్ని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. మరి జనసేన నేత పోతిన వెంకట మహేష్ ఉన్నారు అక్కడ. చాలా కాలంగా ఆ ప్రాంతం అంతా కూడా పర్యటిస్తున్నారు, కొండలు గుట్టలు అన్నీ ఎక్కేస్తున్న పరిస్థితి. ఇటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తులు కాబట్టి పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా పొత్తు నేపథ్యంలో ఆయనకే టికెట్ అందించే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా ఆయన చెప్పడం జరిగింది. మొత్తంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిస్థితి అయితే మాత్రం ప్రస్తుతం వాడి వేడిగా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరికి టికెట్ కేటాయిస్తారో తెలియదు, కానీ మొత్తానికి ఎవరు బల నిరూపణ వాళ్ళు ప్రదర్శించుకుంటున్నారు. మొత్తానికి ఆ ప్రాంతానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే, ఒకవేళ పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి వ్యక్తికి కనుక ఇచ్చిస్తే ఆ ప్రభావం మళ్ళీ సెంటర్ మీద పడుతుంది. ఎందుకు పడుతుందంటే అక్కడ జనసేన కాకుండా టీడీపీకి కనుక ఖచ్చితంగా టికెట్ ఇస్తే మరి విజయవాడలో ఏదో ప్రాంతానికి టికెట్ అడుగుతారు కాబట్టి విజయవాడ సెంట్రల్ అడిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇప్పటి వరకు పనిచేస్తున్న బోండా ఉమ్మేశ్వరరావు టీడీపీ తరఫున మన ఆయనకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా ఎటు చూసుకున్నా కూడా ఈ పార్టీలు, రెండు పార్టీలు అసలు విజయవాడ వేదికగా మరి ఎవరు బల నిరూపణలు చేసుకుంటున్నారు, ఎవరు ప్రదర్శనలు వాళ్ళు చేసుకుంటున్నారు, ఎవరు కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు దూసుకెళ్ళిపోతున్నారు. ఎన్నికలు చాలా తక్కువ కాలం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో తమ బల నిరూపణ కోసం అయితే మాత్రం ప్రస్తుతం ప్రజల్లోకి దూసుకెళ్ళిపోతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు జనసేన టీడీపీ మధ్య పొద్దు నేపథ్యంలో మరి ఆ టికెట్ ఎవరికి వస్తుంది అనేది ఎదురు చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అప్పటి వరకు మరి ఇంకా కొద్ది 2-3 రోజుల్లోనే ఈ విషయాలన్నీ తేలబోతున్నాయి. మరి అక్కడ టికెట్ ఎవరు కేటాయిస్తారు అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆచి తూచి వ్యవహరించడంతో పాటు జనసేన పార్టీని కలుపుకొని ముందుకెళ్ళాలి. కాబట్టి దానిలో పొత్తుల్లో నేపథ్యంలో భాగంగా మరి ఎవరికి టికెట్ కేటాయిస్తారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం సందిగ్ధంగా ఉంది. వాస్తవానికి విజయవాడ పశ్చిమ టికెట్ గతంలో పవన్ కళ్యాణ్ కూడా చాలా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి నెలకొంది. మరి ఖచ్చితంగా ఈసారి మన పోతిన వెంకట మహేష్కి ఇవ్వాలని గట్టిగా పట్టుకొని కూర్చున్నట్టు పరిస్థితి. అదేవిధంగా జనసేన పార్టీ తరఫున తూర్పు నియోజకవర్గంకు సంబంధించి అమ్మిశెట్టు వాసు కూడా తమ అభ్యర్థిని కూడా పవన్ కళ్యాణ్ ముందుంచారు. మరి తూర్పు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున అక్కడ నిలబడతానని చెప్పి ఆయన కూడా తమ బల నిరూపణ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో అసలు జనసేన పార్టీకి ఏ ప్రాంతానికి టికెట్ ఇస్తారనేది కూడా ప్రస్తుతం సందిగ్ధంలో ఉంది. మొత్తంగా 1-2 రోజుల్లో ఈ విషయాలన్నీ తేలిపోనున్నాయి. అప్పటి వరకు ఎవరు ప్రయత్నాలు చేసుకోవడం తప్పలేదు, కానీ పార్టీలకి అతీతంగా కాకుండా వాళ్ళ పార్టీకి ఇబ్బంది కలిగించకుండా ఎవరు బల నిరూపణలు చేసుకుంటున్న పరిస్థితి. మరి 2 రోజుల్లో ఖచ్చితంగా ఎవరేంటనేది తెలుస్తుంది. అప్పటి వరకు మనం వేచి చూడాలి తప్పదు. మళ్ళీ మరో అంశంతో మీ ముందుకు వస్తారు. అప్పటి వరకు నమస్కారం.